2024 ఎన్నికల్లో వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్యాయమైన పరిపాలనని దూరం చేస్తూ తమ కూటమి గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగినటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ జెండా సభ ద్వారా ఫస్ట్ విషయంలో వాళ్ళు సక్సెస్ అయింది ఏంటంటే గట్టిగా జన సమీకరణ చేయగలిగారు. నేను మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అధికార పక్షంలో ఉన్న వాళ్ళు దాదాపు 70% జనాల్ని స్వచ్ఛందంగా, ఐ మీన్ 30% జనాలు స్వచ్ఛందంగా వస్తే 70% జనాల్ని వాళ్ళు సమీకరించుకోవాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, చంద్రబాబు అయినా అప్పట్లో అంతే, ఇప్పుడు జగన్ అయినా అంతే, కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు ఉండేటువంటి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ పట్ల జనాలకు ఆశ ఎక్కువగా ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. సో 70% మంది వాళ్ళు, 60% మంది పైగా ఖచ్చితంగా వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు, మిగతా 30 లేదా 40% వీళ్ళు సమీకరించుకోవాలి. సో ఈ 30-40% సమీకరణ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేయగలిగింది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే వైసీపీ లాగా అధికార పార్టీలో ఉండే ఏ పార్టీకైనా ఉండేటువంటి బెనిఫిట్స్ వీళ్ళకు ఉండవు. కాలేజీ బస్సులు కానీ, ప్రైవేటు బస్సులు కానీ, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు ఇవ్వడం అయితే అసలు ఇంపాసిబుల్, జరిగే పనే కాదు, అసలు ఎలా కూడా చేయరు. అంటే అధికారంలో చంద్రబాబు ఉన్నా అప్పుడు జగన్ సభలో అట్లాగే చేసేవారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా జనాల్ని అంత అద్భుతంగా సమీకరించుకోగలగడం అనేది ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్గానే చూడాలి ఈ యొక్క పొత్తుకు సంబంధించినటువంటి సభ వరకు. అయితే వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి టీడీపీ జనసేన కూటమి గెలుపు కోసం పనిచేయాలని పవన్ కళ్యాణ్ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటన తర్వాత ఇరు పార్టీల్లో అసమ్మతి సెగ భగ్గుమంటున్న వేళ ఈ జెండా సభ పొత్తు మీద ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే చర్చ మొదలైంది. సభ ప్రారంభంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ జెండాలు మార్చుకోవడం హైలైట్గా నిలిచింది. ఆ తర్వాత సభని ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు టీడీపీ జనసేనది విన్నింగ్ టీం అని, వైసీపీది చీటింగ్ టీం అని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. రాష్ట్ర ప్రజల బాగు కోసమే టీడీపీ జనసేన పొత్తు కుదుర్చుకుంటున్నాయని స్పష్టం చేశారు. ఈ కలయిక చారిత్రాత్మక అవసరం ఉందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మీద ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. జనసేన బలం ఏంటో తెలియదని బలి చక్రవర్తి వామనుడిని తొక్కినట్టు జగన్ అధపాతాలను తొక్కేస్తపోతే తన పేరు పవన్ కళ్యాణే కాదని, తన పార్టీ జనసేన కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం ఆద్యంతం ఆసక్తిని కలిగించిందని చాలామంది ఫీల్ అవుతున్నారు కూడా. అయితే ఈ పరిస్థితుల్లో ఓట్ల బదిలీ స్ట్రాంగ్గా ఉంటుందనేటువంటి సూచనలు కూడా గట్టిగా బయటికి వెళ్ళాయి. 24 సీట్లు ఇవ్వడమే తక్కువ అని ఫీల్ అవుతున్నటువంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి రీజనింగ్కి చాలామంది కన్విన్స్ అయ్యారని తెలుస్తోంది. సో ముఖ్యంగా ఈ సభకి వచ్చిన, ఇందాక మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు సభకి వచ్చిన జన సమీకరణ విషయంలో ఢిల్లీ పెద్దలు కూడా ఇంప్రెస్ అయ్యారని, చంద్రబాబు నాయుడిని ఎన్డీఏలోకి ఆహ్వానించిన దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. సో ఇది గనక మీరు నమ్ముతున్నట్టు ఇదంతా జరగ పోతుందని, లేదా ఎన్డీఏలోకి వెళ్ళడం మంచిదని మీరు అనుకుంటున్నట్లయితే రానున్న ఎన్నికల్లో ఓటు ఎవరికి పడబోతుంది అనేది కామెంట్ చేయండి. ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కంపల్సరీ మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్తే దాన్ని బట్టి ప్రజలు ఎట్లా ఉన్నారు అనేది సర్వే సంస్థలు చూసుకుని రిజల్ట్స్ ఇస్తాయి బయటికి మన కామెంట్లు చూసి. కాబట్టి కామెంట్లో ఈ యొక్క అభిప్రాయాన్ని మాత్రం చెప్పకుండా వీడియో వదిలి వెళ్ళకండి.